ఇంట్లో స్త్రీతో జోష్ డబుల్ అవుతుందా? ఆ నటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా? తన ఎంట్రీతో బిగ్ బాస్ హీట్ పీక్ స్టేజ్ కు వెళ్ళనుందా? బిగ్ బాస్ స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షోకి చాలా మంది అభిమానులున్నారు. ఎంతలా అంటే, గత బిగ్ బాస్ షోలో కౌశల్ కి ఏకంగా ఓ ఆర్మీ ఏర్పడడాన్ని బట్టి ఈ షోకి జనాల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనాల్లో బిగ్ బాస్ షోకి ఉన్న ఈ క్రేజ్ తో బిగ్ బాస్ 1-2 సీజన్లు బాగా సక్సెస్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 3 సీజన్ కోసం ప్లాన్ చేస్తుంది స్టార్ మా. తెలుగులో బిగ్ బాస్ 3 సీజన్ మొదలయ్యేందుకు ఎలాగైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో, తమిళంలోనూ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ల కోసం పెద్ద ఎత్తున సెర్చ్ జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీరెడ్డిని సీజన్ 3లో తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె తెలుగుతో పాటు తమిళంలో కూడా కాస్టింగ్ కౌచ్ వివాదంపై స్పందిస్తోంది. దీనికి తోడు తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ లో హోస్ట్ గా వెంకటేష్ ఉండబోతున్నట్లు ఇటీవల తన సొంత ఒపీనియన్ ప్రకటించి సంచలనం రేపింది. అలాంటిది ఇప్పుడు తమిళ బిగ్ బాస్ 3 సీజన్ లో కనిపించబోతుందంటే అది మరో సెన్సేషనే. శ్రీరెడ్డి తమిళ బిగ్ బాస్ లో కాకుండా తెలుగు బిగ్ బాస్ లో చేస్తే బాగుంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రీరెడ్డి బిగ్ బాస్ లో ఉంటే తన మాటలతో చేతలతో శ్రీరెడ్డి ఆ సీజన్ లో తన మార్క్ చూపిస్తుందన్నది అందరినీ ఆకర్షిస్తున్న అంశం. మామూలు కంటెస్టెంట్లతోనే బిగ్ బాస్ 1-2 సీజన్లు ఇంత హిట్ అయితే, ఇక శ్రీరెడ్డి లాంటి నటులు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే ఇక రచ్చ రచ్చే అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జనాల్లో శ్రీరెడ్డికి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి స్టార్ మా కూడా రెడీ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. మరి బిగ్ బాస్ హౌస్ లో శ్రీరెడ్డి రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలి.